Namaste, Vanakkam. Welcome back to the YouTube channel, Chintu Official. ఏంటి చింటూ అఫీషియల్ ఛానల్ అని చెప్పి నేను ఎవరని చూస్తున్నారా? ముందు వీడియోస్ చూస్తుంటే తెలిసి ఉండేది నేను చింటూ వాళ్ళ చెల్లిని. ఎందుకు ఈరోజు వచ్చానంటే మీకు చింటూ అప్డేట్ ఇచ్చినట్టే ఈరోజు ఒక డైలీ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే నాకు నిన్న నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాం డైలీ బ్లాగ్ చేద్దామని. ఒకవేళ వాడు లేకపోతే నేనే ముందు లేపాలంట, లేపు మరి వాడి చేత నేనే బ్లాగ్ చేయించాలని చెప్పాడు. ఇప్పుడైతే మనం వాటిని వెళ్ళి లేపేద్దాం. ఏంటి అన్నయ్య అని చెప్పి వాడు వీడు అనేస్తుంది అనుకుంటున్నారా? మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, మా మమ్మీ డాడీ ఇలాగే అలవాటు చేశారు. ఎందుకని ఒకరోజు నాకు డౌట్ వచ్చింది. మా మమ్మీని అడిగాను, ఏం మమ్మీ మా ఇద్దరికి ఎందుకు బ్రదర్ సిస్టర్ అని పిలుచుకొని అలవాటు చేయలేదని అంటే మా మమ్మీ చెప్పారు ఒకటే ఒక మాట, అదేంటంటే మేమిద్దరం అన్న చెల్లెల్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉండాలని చెప్పి. ఓకే, తెలుసుకున్నారు కదా. ఇప్పుడు చింటి రూమ్ దగ్గర కదా వెళ్ళిపోదాం, ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదే వాడి రూమ్, ఎప్పుడు డోర్ క్లోజ్ చేసుకునే పడుకుంటాడు. ఫ్యాన్ ఒక్కటి, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. చింటు చింటు త్వరగా లేదు, 8 అవుతుంది, బ్లాగ్ చేద్దామని చెప్పి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా పడుకున్నాం. నీ సబ్స్క్రైబర్స్ ఏమనుకోవాలి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 5 మినిట్స్. మమ్మీ లేచిందా? మమ్మీ లేచింది ఆల్రెడీ, కోటేశ్వర్ని పూజ అంట 3 గంటలకే లేచి చేసేసింది. ఓకే, గెట్ రెడీ సూన్. ఓకే గాయ్స్, చింటూనైతే లేపేసాం. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తున్నారో చూద్దాం. మమ్మీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేసావు నా కోసం? ఓకే, బాగా లేచారా? లేచారు లేచారు, లేపేసి ఇప్పుడే వచ్చాను. థ్యాంక్ యూ. మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు? ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. ఓకే మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్లో ఉన్నారు. చింటు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడని చెప్పాను కదా, ఖచ్చితంగా టవల్ నన్నే అడుగుతాడు. కావాలంటే మీరు చూడండి. చింటు స్నానం లాస్ట్కి వచ్చేసింది అనుకుంటా, నాకు తెలిసి ఇంకా స్టార్ట్ చేసేస్తాడు టవల్ టవల్ అని అరవడం. అదిగో చెప్పాను కదా, ఇస్తున్నా తీసుకో. హే గైస్, నేనైతే రెడీ అయిపోయాను, ఔట్ఫిట్ ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను. అండ్ ఆఫీస్కి వెళ్ళే ముందు మా ఇంటి ముందునే ఒక చిత్తిని పురుగు ఉంటాడు, ఆడు ఫస్ట్ డే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు, చూడండి. రే జిత్తు, ఎక్కడికి? స్కూల్కి వెళ్తున్నావా? బాయ్. రోజు ఏడ్చోడు, ఇది వెళ్ళలేదు ఎందుకో మరి. అండ్ లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసే ముందు డైలీ మేము బీట్రూట్ జ్యూస్ తాగుతాం. మీరు కూడా ట్రై చేయండి, డీటాక్స్ హెల్త్కి చాలా మంచిది. అండ్ దోశలు అయితే రెడీ అవుతున్నాయి. చట్నీ ఏంటి? పల్లీ చట్నీ. అండ్ హియర్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ రెడీ. దోశలు తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. దోశలు ఎలా ఉన్నాయి? ఇందాక పెట్టుకున్నాం పెద్ద. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. ఆఫీస్కి మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. లిల్లీ అంటే ఎవరు అనుకుంటున్నారా? నా స్కూటీ. నాకు లిల్లీ అని నేను పేరు పెట్టాను, సో అదే కంటిన్యూ అవుతుంది. లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే మనం మా ఆఫీస్కి అయితే వచ్చేసాం. మా ఆఫీస్ మీకు ఎలా ఉందో చూపిస్తాను ఒక నిమిషం చూడండి. ఇదే మా ఆఫీస్, ఇండస్ఇండ్ బ్యాంక్. 2-వీలర్ లోన్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీకు ఎవరికైనా 2-వీలర్ లోన్ కావాలంటే
ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఇప్పుడైతే మనం ఫాస్ట్ ఫాస్ట్ గా అటెండెన్స్ అయితే చేసుకుందాం. ఇదే నా సిస్టం అన్నమాట. ఇది పేరు నాయుడు. ఇదే మా కొలీగ్ అన్నమాట. నాతో పాటు పని చేస్తాడు. నాయుడు హాయ్ చెప్పురా. హాయ్. కొద్ది సిగ్గు ఎక్కువ. మనం హీరో షోరూమ్కి వచ్చాం అన్నమాట. మ్యాక్సిమం ఎక్కడికి ఎందుకు వస్తానంటే మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటారు కాబట్టి కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఫైనాన్స్ చేయాలి కాబట్టి మేము సో హీరో షోరూమ్కి అయితే వస్తాం. హీరో షోరూమ్ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చూపిస్తాం చూడండి. తెలుసండి. హాయ్ సింత. హాయ్. మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉంటాం. మధ్యాహ్నం లైక్ 12:30 వరకు ఇక్కడే ఉంటాం. తర్వాత ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ ఉండదు అనమాట. డిపాజిట్ చేసుకొని అప్పుడు లంచ్కి వెళ్తాం అనమాట. సో సీ యూ అగైన్ 12:30. ఇప్పుడైతే డిపాజిట్కి అయితే అవుతున్నాం. మేనేజర్ అనమాట. డిపాజిట్కి రెడీ అవుతున్నాం. డిపాజిట్ చేసి వెంటనే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళిపోతాం. బయట అయితే ఫుల్ వర్షం, చాలా పెద్ద వర్షం పడుతుంది. నాయుడు అయితే డిపాజిట్కి అయితే వెళ్తున్నాడు. నేనైతే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎక్కి వర్షం పడుతుంది, అయినా సరే పర్లేదు, లంచ్కి వెళ్ళిపోతాం. అండ్ ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఇన్ స్మాల్ రైన్, కొద్దిగా వర్షం పడుతుంది అనమాట. అయినా సరే ఇంటికి వచ్చేసాం. చూడండి మా చెల్లి, చూడండి ఏం చేస్తుంది. ఇంటికి రాగానే అలా ఫోన్లో సినిమాలు చూడడం తప్ప ఇంకో పని చేయదు. చూడండి అలా సినిమాలు సినిమాలు అలా ఇంకదే పనా. తెలీదు ఆగైతే ఆగైతే వింటాను. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ అది ఇప్పుడే పడుకుని పోయిందా? ఓకే ఓకే. ఏం చేశారు వంట? ఓకే అయితే నేను తింటూ వింటాను. ఓకేనా? నాకు అన్నం పెట్టి. హలో, నా లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చెప్పు నీ స్టోరీ ఏంటి? ఎందుకు రోజు అలా సినిమాలు చూస్తూ ఉంటా? అండ్ నీ ఫేవరెట్ మూవీ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? రియాలిటీ ఏంటంటే రికార్డులు, సెమిస్టర్లు, ఎగ్జామ్లు, మిడ్లు, అసైన్మెంట్లు, మెయిన్ థింగ్ ఏంటంటే అటెండెన్స్. బంక్ కొట్టే ఛాన్సే లేదు. పీరియడ్ పీరియడ్కి అటెండెన్స్ తీసుకునేవారు. సబ్స్క్రైబర్స్ అడుగు, మీరు కూడా ఇలా ఫూల్ అయ్యారా కాలేజ్కి వెళ్ళి అన్ని పీకేస్తాం అని చెప్పేసి? సినిమా చూసి చాలా మంది ఫూల్ అయి ఉంటారు నాకు తెలుసు అది. సో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఈ ఛానల్ చూసిన తర్వాత మీరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ మీలాగే ఫూల్స్ అయ్యారని. సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు పక్క వాళ్ళకి షేర్ కూడా చేయండి, బెల్లైకన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే. నెక్స్ట్ సరేలే లైఫ్ తీసుకున్నాను, కాలేజ్ లైఫ్ అయిపోయింది. తర్వాత శేఖర్ కమ్లా గారు ఇంకో సినిమా తీశారు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. సరే, అయితే నీ ఫేవరెట్ డైరెక్టర్ శేఖర్ కమ్లా అన్నమాట? శేఖర్ కమ్లా గారే ఆల్మోస్ట్. మరి ఆ తర్వాత శేఖర్ కమ్లా గారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూసి అనుకున్నాను, వీరిలో వాళ్ళతోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేయకపోయినా పర్లేదు అనుకున్నాను. కానీ మా వీరిలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే జాబులు వచ్చేసి పెళ్ళిళ్ళు చేసేసుకొని బాయ్స్, వాళ్ళు, ముసలోళ్ళు, ముసలమ్మలు, కుక్కలు, వీళ్ళే ఉంటాయి అన్నమాట. దానివల్ల శేఖర్ కమ్లా గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా నా అధోగతంలో అయిపోయింది. నెక్స్ట్ సినిమా ఏంటంటే నా లైఫ్లో మ్యారేజ్ మూమెంట్ వచ్చింది. సరే, మ్యారేజ్ అయిపోయినాక ఏం చేద్దాం అనుకున్నానంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, హనీమూన్ ట్రిప్పులకి వెళ్ళొచ్చు, ఆ ఊరు ఈ ఊరు తిరిగొచ్చు, ఈ పేరు చెప్పాను అనుకున్నాను. కానీ చివరికి వసుంధర సినిమాలో జ్యోతికా గారిలాగా వెళ్ళిపోయాను అనమాట. వంట చేసుకుంటూ ఉంటున్నాను ప్రస్తుతానికి ఇంట్లో. ఇదే నా లైఫ్. అందుకే సినిమాలు ఎందుకు ఎక్కువగా చూస్తున్నాను, దీని వల్ల ఆన్సర్ ఏంటంటే నేను చేయలేనివన్నీ సినిమాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అని చూసి ఎంజాయ్ చేసి అది నేనే అనుకుని ఫీల్ అయిపోతూ ఉంటాను. నైస్ స్టోరీ. నా ఫేవరెట్ మూవీ అయితే ఈ నగరానికి ఏమైంది? Oh,
నా ఫ్రెండ్స్ కూడా ముగ్గురు ఉంటారు అన్నమాట. వాళ్ళు చూపిస్తాను తెలుసు కదా మీకు, ఆల్రెడీ తెలిసే ఉంటుంది, గుల్లిగాడు సాయి కేశవ చూపిస్తాను. అండ్ హియర్ కమ్ సాయి అలన్ వాకర్. వర్షం పడుతుందని రమ్మంటే చాటింగ్ చేసుకుంటున్నాడు అమ్మాయిలతో. ఇంకదే పండ్రా అమ్మాయిలతో అలా ఎంత చాట్ చేస్తావు. నీకు డైలాగ్ చెప్పాలరా, ఒకటి ఒకటి రెండు ఇక ఈడే నా ఫ్రెండ్. నేను ఇన్స్టాగ్రామ్ చూశాను బ్రో, ఇలా అమ్మాయిలతో అలా తెగపుడి హార్ కలుపుతున్నాడు ఈడు. ఈడ నా ఫ్రెండ్ వర్షం పడుతుంది ఆఫీస్కి వెళ్దాం అనుకోండి, కానీ ఇదే నా ఫ్రెండ్. పర్లేదు ఎవడ్రాడు చూపించగర బాగా వ్లాగ్ వ్లాగ్లో పెట్టేస్తాను చూసుకో మరి తీసుకో. ఇందాక నుంచి ఏదేదో మాట్లాడుతూ మాట్లాడుతూ గోవా విషయం వచ్చింది. ఇది మళ్ళీ స్టార్ట్ చేశారు, బండి మీద వెళ్ళిపోతుంట గోవా 700 కిలోమీటర్లు ఒక రోజులో కొడుతున్నట్టు గోవా. సరే నువ్వు తెస్తావు కదా బండి, డైలాగ్ చెప్పు ఈ దగ్గర అక్కడికి ఏమైందో. ఇది 100వ సారు అది తెలిసి 110వ సారు ఇది ఈ డైలాగ్. ఎప్పుడు కలిసినా ఇదే మాట ఇదే మాట. లడాక్ ఇది ఇదే ఇదే మరి లడాక్ పక్కన ఉన్న గోవా దిక్కులేదు కానీ అప్పటికి ఏ బండి కొంటా హిమాలయ జవాపరాక. సరే నువ్వు ఎలాగంటే అలాగే కలిసి ప్రతిసారి ఇదే చెల్లుతుంది బోర్ కొట్టదురా విన్నోళ్ళకైనా చూసిన వాళ్ళకైనా. సరే గోవా వెళ్తున్నాం మేము సెప్టెంబర్లో పక్క. సరే సెప్టెంబర్ అక్టోబర్ స్టార్టింగ్ ఇప్పుడే సెప్టెంబర్ సెప్టెంబర్ కదా అక్టోబర్ అయిపోయింది మళ్ళీ రిమైండ్ చేసుకో సెప్టెంబర్ అక్టోబర్. సరే అవుతుంది ఇంటికే వెళ్ళిపోతున్నాం. అండ్ నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఇంకా 2-3 మిస్ అయ్యే అవి నెక్స్ట్ ఏదైనా బ్లాగ్లో కవర్ చేసేద్దాం. అండ్ ఇది నా డైలీ రొటీన్ మండే టు సాటర్డే. సండే మళ్ళీ చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. మీకు సండే బ్లాగ్ స్పెషల్ బ్లాగ్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సండే బ్లాగ్ అని చెప్పేసి, సండే బ్లాగ్ కూడా చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ పీపుల్ లైక్ ద వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ అని అసలు మర్చిపోద్దు. ఇంకా ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవ్వకపోతే ఫాస్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫాస్ట్కి వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ లవ్ యూ ఆల్, బాయ్.